యాభై సంవత్సరాలకే మత్స్యకారులకి మీరేమో పెన్షన్ ఇప్పించాలి. ఈ రెండు ఈ మహిళకి మా శ్రీమతి దర్శనం అందరికీ కనకమాల స్వామి వారి యొక్క చీర ఒకటి రెండు వేల రూపాయల పెన్షన్ చీర ఇవన్నీ కనకమాల స్వామి వారి యొక్క సార్ మైక్ లోపల చాలా విజయవంతంగా నిర్వహించబడతా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్రంలో చేయడం ద్వారా పేద ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబడిపోయారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా దాదాపుగా 43,70,000 మందికి ఈ రోజున పెన్షన్లు అందిస్తాం కానీ, అలాగే ఈరోజు డ్వాక్రా సంఘాలకి ఈరోజు మరి పెట్టుబడి నిధి కింద ఇచ్చేటటువంటిది దాదాపు 10,000 కోట్లు కానీ, రైతు రుణమాఫీ కింద 24,000 కోట్ల రూపాయలు కానీ, అలాగే ఈరోజు 15,000 రూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునే దానికి అవకాశం కల్పిస్తాం కానీ అదనంగా ప్రజలందరికీ పొంగల్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీలో 3 వార్డు కలిపి ఇక్కడ ఈరోజు జన్మభూమి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గౌరవ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అలాగే స్థానిక శాసనసభ్యులు వసపల్లి గణేష్ గారు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు ఆయనతో పాటు మన లోకల్ జన్మభూమి మా ఊరు కమిటీ మెంబర్స్ అలాగే జీవీఎంసీ సిబ్బందులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సిబ్బందులు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఇప్పుడు దాదాపుగా రేషన్ కార్డ్ ఎంతోమంది అప్లై చేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ జన్మభూమి కార్యక్రమంలో అందరికీ శాంక్షన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ అప్లికేషన్ అన్నీ కూడా ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు జీవీఎంసీ స్థాయిలోనే దాదాపుగా 5,000 మాత్రమే పెన్షన్ పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్ని శాంక్షన్ అయిపోయినాయి. హౌసింగ్ సంబంధించి కూడా ఈ జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరికి మీ సేవా సెంటర్లో వెళ్ళి అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా కంప్లైంట్ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అది ఇక్కడ వేరే వేరే కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చే జన్మభూమి కార్యక్రమం లోపల ఇవన్నీ కూడా మనం త్వరగా పరిష్కారం చేసి అన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన జిల్లా స్థాయిలో జీవీఎంసీ స్థాయిలో గవర్నమెంట్ స్థాయిలో నేను కూడా కృషి చేస్తాను. ప్రీవియస్ గా వచ్చిన 1-2 జన్మభూమి కార్యక్రమాలు వచ్చినవి, అదే విధంగా పెన్షన్స్ 20 వారికి వచ్చినప్పుడు 15 చేసుకున్నాం సార్, అందులో 11 వారికి పెన్షన్ చేయడం జరిగింది. పేదల కోసమే జన్మభూమి మా ఊరు రాష్ట్రం మొత్తం మీద అత్యంత ఆహ్లాదకరంగా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్న పార్టీ గవర్నమెంట్ కాబట్టి, నిరంతరం కృషి చేస్తున్న పార్టీ కాబట్టి చెప్పాలంటే అతి తక్కువ సమస్యలు మాకు ఈ జన్మభూమిలో మా ఊళ్ళో కనిపించాయి. ప్రతినిత్యం ప్రతిరోజు కూడా జన్మభూమి మా ఊరు మాదిరిగా పనిచేసే నాయకులకి ఇది చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్క రోజుకి ఒక వార్డు చెప్పిన కాకుండా 2 రోజులకి 48 గంటల వ్యవధి వాళ్ళకి ఇచ్చి 2 వార్డులను ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేరు అలాగే మినిస్టర్ ఫర్ ఎక్సైజు కొల్లి రవీంద్ర గారు కూడా వచ్చారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే జీవీఎంసీ కమిషనర్ ఐఏఎస్ ప్రవీణ్ గారు కూడా వచ్చారు. చూసిన తర్వాత వారు చాలా ఆనందంగా ఏ సమస్యకైనా పరిష్కారం చేసే సమర్థమైన నాయకత్వం ఇక్కడ ఉందని చెప్పి భావించి, అలాగే యంత్రాంగం కూడా ముఖ్యంగా అధికారులందరూ కూడా వారు ప్రతినిత్యం కూడా ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం చేసేలాగా ముందుకు సాగుతున్నారు. మా ఊరు జన్మభూమి విశాఖపట్నం 3rd జోను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, తర్వాత ముఖ్యంగా జిల్లా కలెక్టరు, కమిషనరు, ముఖ్య అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ నిర్వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మా ఊరు జన్మభూమి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో నేరుగా అక్కడికక్కడ స్పందించి వారి సమస్యలు పరిష్కారమే తక్షణమే
వాళ్ళకి సమస్యలు పరిష్కరించడం కోసం ఈ జన్మభూమి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమంలో మరి మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు మరి అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రతి రోజు కూడా రోజుకి రెండు వార్డులు చెప్పున రెండు రోజులు చెప్పున ఈ వార్డులన్నీ కూడా సమస్యలకి పరిష్కరణ ప్రజలు నేరుగా వచ్చి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో సమస్యలు ఎలక్ట్రికల్ గాని శానిటేషన్ గాని మరి ఫంక్షన్లు గాని అలాగే మరి ఇల్లులు గాని అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు।